ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడారిటీ డే అంటే అంతర్జాతీయ మానవ సంఘీభావ దినం. మానవులందరూ ప్రపంచ దేశములోని మానవులు ఒకే రకంగా తమ యొక్క హక్కులను తమ యొక్క విధులను బాధ్యతలను ఐక్యరాజ్య సమితి యొక్క సభ్య దేశాల ప్రజలందరూ అనుభవించి సురక్షితంగా సుభిక్షంగా ఎలాంటి బాధలు లేకుండా మానవీయ కోణములో వైవిధ్యం లేకుండా ఐక్యతతో జరుపుకునే ఈ సంబరమోత్సవాలను అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబాట్లను గౌరవించాలని ప్రభుత్వాలను గుర్తు చేసే గొప్ప బృహత్ కార్యక్రమం. పేదరిక నిర్మూలన, పేదరికం వల్ల ఏ విధంగా అయితే తమ యొక్క హక్కులను తమ యొక్క విధులను గుర్తించలేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే ధోరణులను అరికట్టే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి తన యొక్క సేవా కార్యక్రమాలను బలోపేతం చేసి ఈ ప్రపంచీకరణ వచ్చినప్పటి నుంచి అన్ని గ్రామాలు ఒక వేదికగా ప్రపంచంలో దేశాలను అన్ని గ్రామాలు ఒక కుగ్రామంగా ఏర్పడ్డాయి. మరి ఇలాంటి సందర్భంలో 2005 సంవత్సరం జనరల్ అసెంబ్లీ 60/2200 తీర్మానమును అనుసరించి సంఘీభావము 21వ శతాబ్దిలో తప్పకుండా ఉండాలని చెప్పి వాటికి ప్రపంచ దేశాల ప్రజల మధ్య సంబంధముల యొక్క బాధ్యతను గుర్తు చేసింది. అదేవిధంగా 57/2265 జనరల్ అసెంబ్లీ 20 December 2002 ప్రకారంగా ప్రపంచ సాలిడారిటీ ఫండ్ను ఏర్పాటు చేసి స్థాపించి ఆ ఫండ్ 2003 లోపల వాటి యొక్క యుఎన్ఓ అభివృద్ది కార్యక్రమం యొక్క ట్రస్ట్ ఫండ్ గా ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము పేదరిక నిర్మూలన, అభివృద్ది చెందుతున్న దేశాలలో మానవీయ మరియు మానసిక అభివృద్దిని ప్రోత్సహించి ఆ దేశం లోపల భద్రతా భావాన్ని స్నేహభావాన్ని మరి అభివృద్ది కాంక్షించే చర్యలను ప్రోత్సహించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడారిటీ అంటే ఏంటిదంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈ విధంగా మన యొక్క వైవిధ్యములు ఐక్యమత్యతో ఉండి ప్రజలందరూ స్నేహపూర్వకంగా అభివృద్ది కార్యక్రమాల్లో ఎలాంటి బీదరికం లేకుండా సురక్షితంగా సుభిక్షంగా శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడారిటీ దినం సందర్భంగా నొక్కి వక్కానిచ్చినటువంటి మహాన్ బావులు ఓకాఫోర్న్ అనే మహనీయులు, నైజీరియా దేశానికి చెందిన మహాన్ బావులు, వారి యొక్క కృషి ఫలితమే ఈ విధంగా ఏర్పడడం జరిగింది. నేను ఒక ఆసనాన్ని మీ ముందుస్తున్నాను, అదే చక్రాసనం. ఈ చక్రాసనము ప్రతిరోజు చేసి మరి దండాసనంలో ఉండి మనకు చక్రాసనాన్ని స్థితిలో ఈ విధంగా ఉండి తప్పకుండా చక్రాసనము చేసి మనము దీర్ఘ ఆయుష్మానులు అవుతారని, మరి దీని వలన మనకు వెన్నుపూస బలోపేతమై మరి ఆ వెన్నుపూసలో ఎలాంటి సందులు లేకుండా మరి లంబా స్పైర్ ఇంకా రకరకాలైనటువంటి స్పైరిలేటిస్ స్పాండిలిస్ అనే జబ్బు రాకుండా మానవుడు దేదీప్యమానంగా మరి ఎలాంటి మెడలొప్పులు లేకుండా మరి ఉంటాడని ఈ సందర్భంగా ప్రతిరోజు ఐక్యరాజ్య సమితి యొక్క ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడారిటీ డే సందర్భంగా ప్రతిరోజు చేస్తారని యావత్ ప్రపంచానికి ప్రజానీకానికి యువతి యువకులందరికీ సవిరంగా ప్రార్థిస్తూ చెప్తున్నాను.